హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవటానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, కళ్యాణి గ్రూప్ ఇప్పుడు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఫైర్ చేయగలిగే ఆర్టిలరీ గన్ని డెవలప్ చేస్తున్నాం. అలాగే 100 కిలోమీటర్స్ రేంజ్కి రీచ్ అయ్యే అమ్యునిషన్ని కూడా డెవలప్ చేస్తున్నామని చెప్తుంది. ఇది గైడెడ్ అమ్యునిషన్ కావచ్చు. ప్రజెంట్ అటాక్స్ మ్యాక్సిమం ఫైరింగ్ రేంజ్ అనేది 48 కిలోమీటర్స్. అన్పవర్డ్ షెల్స్ విషయంలో ఇది వరల్డ్ రికార్డ్ అని తెలిసింది. అయితే కళ్యాణి గ్రూప్ 100 కిలోమీటర్స్ రేంజ్ గన్ అంటుంది. కొన్ని హవిజర్స్ రాకెట్ పవర్డ్ షెల్స్ని అయితే సుమారు 55 కిలోమీటర్స్ వరకు కూడా ఫైర్ చేయగలవు. అయితే అమెరికా ర్యామ్జెట్ 155 అనే ఒక ర్యామ్జెట్ పవర్డ్ షెల్ని కూడా డెవలప్ చేస్తుంది. దీని రేంజ్ 70 కిలోమీటర్స్. అయితే ఐఐటి మద్రాస్ డెవలప్ చేస్తున్న ర్యామ్జెట్ షెల్ని కూడా అటాక్స్ 78 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఫైర్ చేయగలదు. శాటిలైట్ గైడెన్స్ అడ్వాన్స్డ్ ఇంజిన్ ఉంటే షెల్కి రేంజ్ అనేది పెరుగుతుంది. అయితే కళ్యాణి గ్రూప్ ఇక్కడ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఫైర్ చేయగలిగే గన్, 100 కిలోమీటర్స్ రేంజ్ అమ్యునిషన్ అంటుంది. ఫ్యూచర్లో డీటెయిల్స్ని బయట పెట్టచ్చు. ఇండియన్ ఆర్మీ ZSU సిల్కా సెల్ఫ్ ప్రొపెల్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసి హైబ్రిడ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్గా కన్వర్ట్ చేసింది. ఈ సిల్కా సిస్టమ్కి 4 23mm కెనాన్స్ ఉంటాయి. కొంచెం ముందుగానే టార్గెట్స్ని డిటెక్ట్ చేసి రెడీగా ఉండడం కోసం 3D యాక్టివ్ ఫేజ్ అరే రాడార్, అలాగే యాక్యురేట్గా ఎయిమ్ చేయడానికి ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్తో పాటు ఇండిజినస్ యాంటీ డ్రోన్ జాబాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ అప్గ్రేడ్లో పార్ట్నర్. యుక్రెయిన్ డ్రోన్స్ని షూట్ డౌన్ చేయడంలో ఎయిర్ డిఫెన్స్ గన్స్ని ప్రైమరీగా ఎంప్లాయ్ చేసింది. అయితే ఇటువంటి వాటికి అడిషనల్గా జామర్ని యాడ్ చేస్తే సాఫ్ట్ కిల్ అలాగే హార్డ్ కిల్ ఫీచర్స్ ఉంటాయి. DRDO D4 సిస్టంలో సాఫ్ట్ కిల్కి జామర్, హార్డ్ కిల్కి లేజర్ వెపన్ ఉంటుంది. అయితే ఇందులో హార్డ్ కిల్ కోసం ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉంటాయి. ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసిన వాటిని ఆల్రెడీ వెస్టర్న్ సెక్టర్ అంటే పాక్ బోర్డర్లో డిప్లాయ్ చేస్తున్నామని చెప్పారు. ఇటువంటి సిస్టమ్స్ స్వార్మ్ అటాక్స్కి అగెనిస్ట్గా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలవు. టైమ్స్ నౌ అనే న్యూస్ ఛానల్ ఇండియన్ నేవీ ఫస్ట్ దృష్టి 10 అంటే లైసెన్స్లీ ప్రొడ్యూస్డ్ హెర్మిస్ 900ని రిసీవ్ చేసుకున్నాక ఇప్పుడు ఇండియా మరో 91 ఇజ్రాయలీ డ్రోన్స్ని కొనడానికి ప్రాసెస్ని మొదలుపెట్టిందని పబ్లిష్ చేసింది. మిగిలిన ఛానల్స్ నుండి అయితే ఇటువంటి న్యూస్ రాలేదు. ఇజ్రాయలీ డ్రోన్సే కానీ హెర్మిస్ 900 లేదా హెరాన్ మార్క్టూన్ అని కన్ఫర్మ్ కాలేదు. కానీ ఈ 91లో ఆర్మీకి 27, ఎయిర్ ఫోర్స్కి 42, నేవీకి 22 అని చెప్తుంది. 97కి కూడా పెరగొచ్చు అంటుంది. ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ 97 మేల్ క్లాస్ డ్రోన్స్ కోసం చూస్తున్నాయి. DAC దగ్గర ఈ ప్రపోజల్ పెండింగ్లో ఉంది. అయితే ఏ డ్రోన్ అని ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.